నేను ధైర్యంగా చెప్పగలను, నేను వెళ్ళేది నరకానికి చెప్తారు లోకానికి. అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను తండ్రి. ఈ లోకంలో మనం ఎవరు కూడా శాశ్వతం కాదు. మీరైనా ఈ భూమిని విడిచిపెట్టాలి, నేనైనా ఈ భూమిని విడిచిపెట్టాలి. మరి విడిచిపెట్టిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తున్నాం? మన గమ్యం ఏంటి? శరీరం ఇక్కడ ఉండిపోద్ది, రెండు రోజుల్లో పూర్తి పడేస్తారు, ఇంట్లో నుంచి తీసేస్తారు, అంతా అయిపోతే మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? జంతువులకు ఆత్మ ఉండదు, పక్షులకు ఆత్మ ఉండదు, చెట్లకు ఆత్మ ఉండదు. ఆత్మ ఉండేది ఎవరికి? చనిపోయాడు, ఎక్కడికో వెళ్ళాడు. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెడతారు, అమ్మా నీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి, నాన్న నీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి. శాంతి ఎక్కడ వస్తుంది? పరలోకంలో వస్తుంది. మరి పాపంతో నిండిన వ్యక్తికి శాంతి ఎలా వస్తుంది? రాదు. అదే అతను కడగబడ్డాడు అనుకోండి, అతని ఆత్మకి శాంతి ఉంది. అందుకే ఏసై ఒకే ఒక మాట చెప్పాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి రాలేరు అన్నారు. ఎందుకు? యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా మాత్రమే మనకి పాప క్షమాపణ. చూడండి, ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు పాప భారాలతోటి, కానీ ఎవరైతే యేసుక్రీస్తు వారిని నమ్మి ఆయన రక్తములో కడగబడి ఇదిగో పరలోకానికి వెళ్తున్నారో వారికి ఎటువంటి భారాలు కూడా లేవు. వాళ్ళందరూ భారం నుంచి విడుదల పొందుకున్నారు, పాప భారం నుంచి విడుదల పొందుకున్నారు. నా పాప భారాన్ని కూడా ప్రభు తొలగించారు. ఈనాడు నేను ధైర్యంగా పరలోకానికి వెళ్ళే భాగ్యాన్ని పొందుకున్నాను. ఇది నా జీవితాన్ని మార్చిన శుభవార్త. మీకు చెప్పడం నా బాధ్యత. నిర్ణయం తీసుకోవాల్సినవారు మీరు. కాబట్టి ఒక కులానికి దేవుడు అనుకున్నారనుకోండి, మీరు అక్కడే ఉండిపోతారు. కానీ కాదు, అందరిని ప్రేమించడానికి వచ్చాడని అందరి కొరకు ప్రాణం పెట్టి మరణించి 3 రోజుల తర్వాత తిరిగి లేచాడు. నేను